నేనేం పాకము అవన్నీ ఏం రావద్దు, కరగాలంతే. ఇప్పుడు బెల్లం పొడి వేస్తే మనకు ఇట్లా ఉడగట్టేది అదంతా ఉండదు. ఇప్పుడే కలర్ఫుల్ వస్తుంది. ఇలాచీ స్మెల్ ఎట్లుంది? ఓకే చెప్పు. సూపర్ ఉందా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుయాస్ కిచెన్. అత్తమ్మ రోజు ఏం స్పెషల్? ఇవాళ ఏకాదశి కదనే, దేవునికి ఇష్టమైంది గోధుమ పిండి బెల్లం. ఓకే, నైవేద్యం. అందుకే గోధుమ పిండి బెల్లం బూరలు చేస్తున్నా. ఓ వావ్. సో మా ఇంట్లో గోధుమ పిండి బూరలు అంటే ఈ రోజు స్పెషల్. సో అత్తమ్మ ఏమేమి ఇంగ్రీడియంట్స్? గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నా, బెల్లం ఒక కప్పు తీసుకున్నా, కొంచెం నెయ్యి పడుతుంది, ఇలాచీలు. వేసేటప్పుడు చూపిస్తాను. ఓకే, మనం పొయ్యి ఆన్ చేసుకున్నాం. ఈ కప్పడు బెల్లం వేసుకుందాం మనం. నేను బెల్లం పొడి వేస్తున్నాను. దీన్నేం పాకము అవన్నీ ఏం రావద్దు, కరగాలంతే. ఇప్పుడు బెల్లం పొడి వేస్తే మనకు ఇట్లా ఉడగట్టేది అదంతా ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. గోధుమ పిండి వేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ బెల్లం కరుగుతుంది. సో వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాం? మొత్తం ఒక గ్లాసా? కొన్ని హాఫ్ గ్లాస్. హాఫ్ గ్లాస్ వాటర్కి ఒక కప్పుడు అంత బెల్లం పౌడర్. విష్ణుమూర్తికి ఇష్టం, అందుకే మనం కథ సత్యనారాయణ కథ ఇట్లా చేపించుకుంటే ఈ రవ్వతోనన్నా లేకుంటే గోధుమ పిండి బెల్లం చాలా ఇష్టమైన. అంటే ఏకాదశి రోజు ఆయనకు విష్ణుమూర్తి కదా, అందుకు ఒక పొద్దు ఉంటాం కదా. అట్లానే దేవుడికి అదే ఇష్టం, ఆయన కూడా ఒక పొద్దే ఉంటాడు. ఆయన బెల్లం కరిగింది పాకం అట్లా ఏం రావద్దు. బెల్లం కరగాలి. ఇంకా చిటికాడు ఉప్పు వేస్తున్నా, గోధుమ పిండిలో కొంచెం ఉప్పు. అండ్ ఇక్కడ బెల్లం కరిగిపోయింది అండ్ గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. ఇక్కడ చిటికాడు సోడా. ఇలాచీల పొడి ఇలా కలుపుకోవాలండి. వాటర్ వేస్తున్నాం. ఇప్పుడే కలర్ఫుల్ వస్తుంది. ఇలాచీ స్మెల్ నెయ్యి బాగా కొంచెం పలసగానే ఉండాలి. బూరలు లెక్క, బూరలు ఎట్లా వేస్తాం మనం? మైసూర్ బోండాకి ఎట్లా మనం కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలి. ఒక్క
టెన్ సెకండ్ అక్కడ పక్కకు పెడతాం మూతతోని. ఎందుకంటే జర బెల్లము వేడిగా ఉంది, ఇది నానుతుంది అది నానుతుంది, తర్వాత వేసుకుందాం. ఇది ముట్టించుకొని కడాయి పెట్టుకుందాం, పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అయ్యింది రైస్ సెకండ్. సన్న మంటలుగా చేసుకోవాలి, అవే పైకి వస్తాయి. సన్న మంట ఇది, పెద్ద మంట మీద చేసుకుంటే లోపల ఉడకదు, పిండి పిండి ఉంటుంది. చేతితో నచ్చిన వాళ్ళు చేతితోనే వేసుకోరు, పెంకతోనే వేసుకున్నానంటే పెంకతో. గూరలు గూడలు లెక్క ఎర్రగా వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇట్లా కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. లోపల ఉడుకుతుంది సన్న మంట మీద, మంచిగా బూరలు బూరలు లెక్క ఉంటాయి, పిండి పిండి ఉంటుంది. నూనె ఏమి ఎక్కువ గుంజదు. గోధుమ బెల్లం బూరలు రెడీ రెడీ ఏకాదశికి ఇవి చేసుకోవాలి. ఓకే సో గైస్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కింద కామెంట్ చేయండి, ఎలా ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పండి. సో టేస్టింగ్ టైం, మా హవీష్కి చాలా ఇష్టము. అవి టేస్ట్ చేద్దా. వెరిగుందా? ఓకే తినానా, తీసి చూడు, చూపి నాకు ఎట్లుందో. బాగుందా నానా? ఎట్లుంది? ఓకే చెప్పు. సూపర్ ఉందా? సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేశాను. వే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.